నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన దొచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ హేమంత్ రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, వివి వినాయక్ ఆ విజయాలు సాధించిన ఒక డైరెక్టర్ అని చెప్పవచ్చు. సో ఆ డైరెక్టర్కి ఏదో ఆరోగ్యపరంగా ఏదో అస్వస్థగా ఉన్నారంట. ఏంటి సార్, ఏమైంది అసలుకి? ఆయనకి ఉదర సంబంధమైన అంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓ ప్రాబ్లం వచ్చింది. దాంతో అది కొంచెం ఈ మధ్య కాలంలో ఆయన డయాబెటిక్ అనుకుంటా, బాగా వెయిట్ లాస్ అయ్యాడన్నమాట. వినాయక్ మనస్తత్వం చాలా సున్నితమైంది. మిగతా వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, ఫెయిల్యూర్ని సక్సెస్ని వాళ్ళు తీసుకోరు, పట్టించుకోరు. కానీ వినాయక్ అలా కాదు. ఆయన చెప్పాడు, నాకు సక్సెస్ మీరు పట్టించుకోను కానివ్వండి, ఫెయిల్యూర్ అయితే కొంతకాలం నేను బయటికి రాలేను, ఆ ఫెయిల్యూర్ని జనం మర్చిపోయేంత వరకు బయటికి రాలేనని చెప్పాడు. ఎక్కడో ఒక మన ఆర్కే గారి ఓపెన్ పార్ట్లో చెప్పాడు అన్నమాట. అండ్ నేనేమంటానంటే ఫెయిల్యూర్ని మనం మర్చిపోయినట్టయితే దా ఏదో మొత్తం గత చిత్రాల కంటే మించిన సక్సెస్ ఇస్తేనే మర్చిపోతారు వాళ్ళు. అలాగ లాంగ్గా కూర్చుంటే ఆ ఫెయిల్యూర్నే వెంటాడుతూ ఉంటుంది, వాళ్ళు ఫెయిల్యూర్నే గుర్తు చేస్తూ ఉంటారు. అక్కడ ఆయన పొరపాటు చేశాడన్నమాట. సున్నితమైన మనసుకుడు, ఎవరిని బాధ పెట్టి ఎరగడు. చిరంజీవి లాంటి వాళ్ళే ఆయన కుటుంబ సభ్యుడిగా తీసుకున్నవారు, తారక లాంటి వాళ్ళే నూరారా అన్న అని పిలిచిన వాళ్ళు. అంటే అంత ప్రేమను పొందారంటే కారణం ఆయన తాలూకు వ్యక్తిగతమైనటువంటి హ్యూమన్ వాల్యూస్ అన్నమాట. అటువంటి వ్యక్తి సినిమాలు చేయకపో అంటే ఆ మధ్యకాలంలో వాళ్ళ నాన్నగారు పోయారు. వాళ్ళ నాన్నగారు పోయారంటే చాలా పెద్ద బాధపడ్డాడు. నేను వార్తలో పనిచేస్తుండేవాడిని, ఒక రాసా వాళ్ళ వాళ్ళ నాన్న కొడుకుల్లా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవారు, కోడి పందాలు చూసేవారు, టూరింగ్ టాకీస్ వాడు పెట్టారు, అది థియేటర్ కట్టారేమో తెలియదు కానీ అప్పుడు నాకు ఉన్నప్పుడు. ఆయన ఎంత మంచి మనిషి అంటే ఎక్కడో ఒక చూశాడు వార్తలో నేను రాయడం, నా ఫోన్ నెంబరు ఎలాగో ఒకలా కనుక్కొని నాకు ఫోన్ చేసి చాలా అంటే నేను మీ రుణం తీర్చుకోలేను అన్నట్టుగా మాట్లాడాడు. మాట్లాడితే మాట నేను కలుస్తాను బాబు అంటే, లేదండి మీరు కష్టపడి రావద్దు, నేను వస్తాను, నేనే మిమ్మల్ని కలుస్తా ఉన్నాడు, కలిశాడు. జనరల్గా మాట అనరు అంటే నిలబెట్టుకోరు, మాట అనేసి మర్చిపోతారు. అటువంటి ఈ కాలంలో ఒక మాట మాట్లాడి తన మాట తను నిలబెట్టుకునే వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు అరుదుగా మనకు కనిపిస్తుంటారు అన్నమాట. అవును, అందువల్లే బాధ ఆయనకి. ఎందుకంటే ఆయనకు వచ్చిందంటే చాలామంది బాధపడే ఉన్నారు. ఆయన చేసిన పొరపాట్లు, పని లేకుండా కూర్చోకూడదండి, పని లేకుండా. ఐడిల్స్ మ్యాన్ బ్రెయిన్ ఇది డేవిల్స్ వర్క్షాప్ అంటారు అన్నమాట. ఐడియల్గా కూర్చున్నట్టయితే ఏవో ఆలోచనలు. మనిషికి పెద్ద విరోధం ఏమిటంటే మనసే ఎదురు తిరుగుతుంది. నీకంటే ముందు నీ ఈ తర్వాత వచ్చాడు వాడు చూడు అని మన మనసే చెప్తుంది. ఎందుకే నీ అన్ని పెద్ద హీట్లు తీసా, మళ్ళీ ఒక సక్సెస్ ఇవ్వలేకపోతున్నావు, మన మనసే చెప్తుంది. దాన్ని ఎదురీది వెళ్ళగలిగిన వాడే మనిషి. అది లేకుండా కొంచెం సెన్సిటివ్గా ఆలోచించి ఏం చేయగలను, ఎవరిని సినిమా అడగడు, అడగలేడు ఏ హీరో కూడా. రావాలి అంటే ఆయన మీద కృతజ్ఞతగా ఏ తారక లాంటి వాళ్ళు వచ్చినట్టయితే బాగుంటుంది. మళ్ళీ ఈ వ్యాసంగంలో పడినట్టయితే కొంత బాధను మర్చిపోయి ఉండేవాడు, కానీ పడలేదు. అది మన బాధ మాట. అంటే వివి వినాయక్ గారు సెట్లు ఎలా ఉండేవాళ్ళు సార్? ఎవరు సెట్లర్? చాలా ప్లెజెంట్గా ఉంటాడు, చాలా ప్లెజెంట్గా ఉంటాడు. ఎవరు వచ్చినా మంచి రెస్పెక్ట్గా మాట్లాడతాడు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే ఎక్కడ కూడా అంటే తాను సుప్రీం అనే ఫీలింగ్ లేకుండా మాట్లాడతాడు. అది భోజనం ఒకటి, భోజన క్యారేజీలు తెప్పి స్పెషల్గా తెప్పిస్తాడు. తెప్పించి ఆ క్యారేజీలు అందరికీ పంచడంలో కూడా ప్రేమను పంచినట్టే క్యారేజ్ పంచాడు అన్నమాట. అంత చెట్టు అందరికీ పంచాను కాదు, కానీ సహజంగా కెమెరామెన్కి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళందరూ సన్నిహితంగా భోజనాలు చేసి తృప్తిగా ఆయన ఉంటాడనమాట. ఎవరిని డబ్బు ఖర్చు పెట్టినప్పుడు తన డబ్బే ఖర్చు పెడతాడు. బాగా డబ్బు ఉంది పాదిగా, అది వెస్టో ఈస్టో మరి ఆయన పెద్ద ల్యాండ్ లార్డ్. ఆయన ఇట్లాంటి
అంటే అవాంఛనీయ సంఘటన జరగడం బాధే. అంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో సినిమాలు రావట్లేదు అంటారు. ఇప్పుడు ఆయన ఎమిచ్యూర్ డైరెక్టర్ కాదండి, డెబ్యూ కాదు కదా. ఆయన పెద్ద హిట్లు చిరంజీవితో పెద్ద హిట్ ఇచ్చాడు, తారకతో పెద్ద హిట్లు ఇచ్చాడు. ఎవరితో ఆల్మోస్ట్ ఆల్ చాలా పెద్ద హిట్లు కొట్టింది వివి వినాయక్, తర్వాత ఏమో రాజమౌళి అనుకున్నాం, తర్వాత వివి వినాయక్ ప్లేస్లోకి త్రికుల శ్రీనివాస్ వచ్చాడు అన్నమాట. అప్పుడు వినాయక రాజమౌళి అనుకుండేవారు, మధ్యలో పూరి జగన్నాథ్ ఒకడు వచ్చాడు అన్నమాట. ఇప్పుడు పూరి జగన్నాథ్ క్రియేటరు కానీ ఆయనకి బ్రతకడం తెలుసు. ఎవరికి? పూరి జగన్నాథ్కి. ఒకరిని అడగగలడు, ఒకరికి పెట్టగలడు. వినాయక్కి బ్రతకడం తెలియదు. నోరు విడిచి సినిమా చేయమంటే ఎవరు చేయరండి వినాయక్తోనే. తారక్ రా చేద్దాం మంచి కథ ఉందంటే తారక్ చెప్తే ఎవడు ప్రొడ్యూస్ చేయడు? తారక డేట్స్ కోసం పరిగెప్పుడు వేస్తున్నారు. అంటే డైరెక్టర్ ఉండే ఉన్నాడు, అంటే ఎమిచ్యూర్ డైరెక్టర్ కాదు. అటువంటి పెద్ద డైరెక్టర్తో సినిమా తీయాలంటే ఎవరు తీరు? కానీ ఇండస్ట్రీ నైజం అది బాబు. సావిత్రి గారికి సినిమాలు లేనప్పుడు ఎవరు ఇచ్చారండి? ఎవరు ఇచ్చారు? సావిత్రి ఇంటి దగ్గరేమో తెల్లవాళ్ళు నిద్ర మాని క్యూ కట్టినటువంటి ప్రొడ్యూసర్లు సావిత్రి ఫాల్ డౌన్ ప్రారంభించిన తర్వాత ఎవరు ఇచ్చారండి? నాగేశ్వరరావు గారు మంచి మంచి రోలు ఇచ్చేద్దాం, మాకు వ్యాపారం లేదని ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరు ఇచ్చారండి వేషాలు? కనుక అలాగా ఒక పులిలాగా చివరి వరకు బ్రతికి వేషాలు సంపాదించిన వ్యక్తి ఎన్టీ రామారావు. అలాగే మధ్యలోనే మంచి చరిస్మా ఉంటుండగా సినిమాలు వదిలిపెట్టేసి ఆపేసిన వ్యక్తి శోభన బాబు. అలా బ్రతికినంతకాలం కృష్ణ గారు యాక్ట్ చేశారు, అది వేరే విషయానికి వెళ్ళి ఆయన మార్కెటింగ్ సినిమా వ్యవహారం మేకింగ్ పట్ల మంచి అవగాహన ఉంది. పద్మాలయ అంటే 10 సినిమాలు ప్రారంభమయ్యాయి, అంటే కలకల్లాడుతూ పెళ్ళిళ్ళులా ఉండేది. ఆయన ఇప్పుడు కూడా ఆయన బాగా సంపాదించాడు, బాగా సినిమాలో కూడా ఆయన సర్వీసెస్ ఉపయోగపడ్డాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. అందువల్లే బాధ ఆయనకి, ఎందుకంటే ఆయనకు వచ్చిందంటే చాలామంది బాధపడే ఉన్నారు. ఆయన చేసిన పొరపాట్లు పని లేకుండా కూర్చోకూడదండి. పని లేకుండా ఐడిల్స్ మ్యాన్ బ్రెయిన్ ఇది దేవుల్స్ వర్క్షాప్ అంటారు అన్నమాట. ఐడియల్గా కూర్చున్నట్టయితే ఏవో ఆలోచనలు. మనిషికి పెద్ద విరోధం ఏమిటంటే మనసే ఎదురు తిరుగుతుంది. నీకంటే ముందు నీ నీ తర్వాత వచ్చాడు వాడు చూడు అని మన మనసే చెప్తుంది. ఎందుకైనా అన్ని పెద్ద హీట్లు తీసా మళ్ళీ ఒక సక్సెస్ ఇవ్వలేకపోతున్నావు, మన మనసే చెప్తుంది. దాన్ని ఎదురీది వెళ్ళగలిగిన వాడే మనిషి. అది లేకుండా కొంచెం సెన్సిటివ్గా ఆలోచించి ఏం చేయగలను, ఎవరిని సినిమా అడగడు అడగలేడు, ఏ హీరో కూడా రావాలి అంటే ఆయన మీద కృతజ్ఞతగా ఏ తారక్ లాంటి వాళ్ళు వచ్చినట్టయితే బాగుంటుంది. మళ్ళీ ఈ వ్యాసంగంలో పడినట్టయితే కొంత బాధను మర్చిపోయి ఉండేవాడు, కానీ పడలేదు. అది మన బాధ మాట. చాలా అంటే నేను మీ రుణం తీర్చుకోలేను అన్నట్టుగా మాట్లాడాడు. మాట్లాడితే మాట నేను కలుస్తాను బాబు అంటే, లేదండి మీరు కష్టపడి రావద్దు, నేను వస్తాను, నేనే మిమ్మల్ని కలుస్తా ఉన్నాడు, కలిశాడు జనరల్.